నమస్కారం మేడం. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు అక్రమ కట్టడాల గురించి చెప్పాలంటే ఆదేశం రెండు సంవత్సరాలు అయింది పాలకవర్గం ఏర్పడి ఇప్పటి వరకు కనీసం ఒక 2000 అక్రమ కట్టడాలు ఎక్కువ జరగవచ్చు. ఏదైతే అక్రమ కట్టడాల మీద వచ్చిన ఆదాయాన్ని మున్సిపల్ గవర్ కార్పొరేషన్ కొస్తే ఈ రోజు బోడుపల్లిలో మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ ఉండేది. ఇప్పుడు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏమైందంటే ఒక రింగ్ అయింది. ఏమున్నా అక్రమ కట్టడాల మీద ఎంత వసూలు చేయాలి, ఎంత పంచుకోవాలి, మేయర్కు వాటా ఎంత, కార్పొరేటర్లకు వాటా ఎంత, కమిషనర్కి ఎంత, టీపీఓకి ఎంత, మంత్రి మల్లారెడ్డి గారికి ఎంత, ఇది ఒక క్లియర్గా ఒక అండర్స్టాండ్లా జరుగుతున్నది. ఇది ఇంకొకటి, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 2 సంవత్సరాల ముందు ఒక ఎలక్షన్ జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉంది. ఎగ్జాంపుల్గా నేను మీరు చూశారు, ఇది బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పూతపెట్టి దూరంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు అల్లూరు కడుతుంటే మీ ముందే మేము సభాపక్షంగా ప్రతిక్రమముఖంగా సోషల్ మీడియాలో కమిషనర్కు లెటర్ ఇచ్చాము. 6 నెలల ముందు ఆ రోజు తూతుమంత్రంగా వచ్చేసి దాన్ని కూలగొట్టడం చెప్పేసి 4 రోజులు గేటు పెట్టేసి ఏదో ఆడ పెట్టిర్రు. ఆ తర్వాత ఈరోజు ఆ బిల్డింగ్ ఎట్లయింది అంటే దీంట్లో మంత్రి మల్లారెడ్డి అండ లేకుండానే అయిందా? ఇదే బిల్డింగ్ మీద సిగ్గుసేటు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే పాలకపక్షం అధికార పార్టీ ఉన్నదో టీఆర్ఎస్ కార్పొరేటర్లే పోయి కలెక్టర్ దగ్గర ఇచ్చారు. అయినా కానీ దీని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే దీని మీద మీకు అర్థమవుతుంది కదండి, ఎన్ని మూటలు దీనికి ఒప్పజెప్పారు. ఈ మూటలలో మంత్రి మల్లారెడ్డి గారికి, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు, ఈరోజు మున్సిపల్ శాఖ ఆయనే మినిస్టరు, ఆయనే టీఆర్ఎస్ బాసు, కేసీఆర్ తర్వాత బాస్ అతనే. ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన ఆఫీస్కి ఆమడ పెట్టి దూరం లేదు. అయితే మంత్రి మల్లారెడ్డికి అండదండలు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు అండదండలు మంత్రి మల్లారెడ్డికి ఉన్నాయి, మంత్రి మల్లారెడ్డి అండదండలు ఇక్కడ ఉన్న కార్పొరేటర్కు, మేయర్కు, కమిషనర్ గారికి, టీపీఓ గారికి ఉన్నది. ఇప్పటికైనా ఖబర్దార్, మిమ్మల్ని ప్రజలు పాతి పెట్టే రోజు వచ్చి టీఆర్ఎస్ పార్టీని బడుగు బలైన వర్గాలు బాగుపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాల్సిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజలు ఖచ్చితంగా ప్రజలతో వస్తుందండి. 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ కబ్జాలు చేస్తే ఈరోజు మీరు కబ్జాలు చేసేదానికి ఒక సెంటు భూమి మిగిలిందా? ఒక్కొక్కటి మాట్లాడితే కాంగ్రెస్ ఏం చేసేది? కాంగ్రెస్ ఏం చేయకపోతే ఈరోజు బీజేపీ